हाई फ्रेंड्स इपड़कोचि मैं प्रहारी एलिवेशन अन्नदि मन चैनल ट्राई चेयलेदंडि कोत्तगा ट्राई चेशानु ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఇందులో పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయండి, ఏ విధంగా చేయాలి ఏంటి అన్నది పూర్తి డీటెయిల్స్ అయితే నేను కొలతలతో సహా చెప్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది పరస్పరం వచ్చి 8 అడుగులు వెడల్పు, 4 అడుగులు ఎత్తు అన్నమాటండి. దీనికి 2 బార్డర్లు అయితే మనం అడుగు అడుగు కట్టలు అయితే ఇచ్చుకోవాలి. ఇవి అయితే మనం ఎర్రటితో అన్నది కట్టుకోవాలి, లేదంటే కాలం ఉన్నా పర్లేదు, ఎర్రటితో అయితే కట్టుకోవాలండి. ఈ సైడ్ ఒకటి ప్లస్ ఈ సైడ్ ఒకటి కట్టుకోవాలన్నమాట. దీనికి దానికి 6 అంగుళాలు ఎత్తు అయితే కాలమ్స్ అనేవి ఉండాలి. ఇది చూడండి ఒకసారి, 6 అంగుళాలు మనకి ఎత్తు అయితే ఉండాలన్నమాట. అదిగోండి, ఈ విధంగా మనం దింపుకొని 6 అంగుళాలు అయితే పెట్టుకోవాలి. బార్డర్స్ వచ్చి 3 అంగుళాలు అనమాట అండి, ఒక్కొక్క బార్డర్ వచ్చి 3 అంగుళాలు చుట్టూ రావాలి. దీనికి చుట్టూ బార్డర్లు 3 వైపులు వస్తుంది అనమాట, వెనకాల వైపు రాదు. 3 వైపులు కూడా అంగుళం బార్డర్ అనేది కట్టుకోవాలి. ఈ బార్డర్ అనేది సున్నంతో కట్టుకోవాలండి, మాలతో అనమాట. ఇవి కూడా 3 సంగుళాలు పట్టీలు అనమాట అండి. ఈ 3 సంగుళాలు పట్టీలు ఈ విధంగా అయితే మనం ఇచ్చుకోవాలి. ఈ పట్టీకి ప్లస్ పట్టీకి మధ్యన గ్యాప్ అన్నది ఒక అంగుళం అయితే మనం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒక అంగుళం గ్యాప్ అయితే ఇచ్చుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇది ఒక అంగుళం గ్యాప్ అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా పట్టీలు అయితే 10 అయితే వస్తాయండి. 4 అడుగులు ఎత్తు అయితే కనుక 10 పట్టీలు అయితే వస్తాయి. ఈ 10 పట్టీలకి ప్లస్ అంగుళం అంగుళం గ్యాప్ అయితే ఉంటుందండి. ఒక్కోదానికి అంగుళం అంగుళం గ్యాప్ అయితే ఇచ్చుకోవాలి. అదేవిధంగా మనం షేప్ రావడానికి ఒక చెక్క అయితే కోయించుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా షేప్ రావడానికి ఒక చెక్క అయితే కోయించుకోవాలి. వడ్రంగ మేస్త్రి చెప్తే కోస్తాడు. ప్లైవుడ్ తోటి అన్నది మనం ఈ షేప్ అన్నది మనం చేయించుకోవాలండి. ప్లైవుడ్తో అయినా చేయించుకోవచ్చు, లేకపోతే దారంతో అయినా తెప్పొచ్చు. ఇది దారంతో కూడా తెప్పొచ్చు, కానీ దారంతో తిప్పితే కొంతమంది తెలియని వాళ్ళకి అయితే కొద్దిగా ఇబ్బంది. ఫ్రీగా తెలిస్తే పర్లేదు, కానీ తెలియకపోతే కొద్దిగా ఇబ్బంది షేప్ తీయడానికి. చెక్కతో గీయించుకుంటే బెటర్. ఇది కూడా దారంతో అయితే తెప్పొచ్చండి. ఇది అడుగు బార్డర్ అనమాట, అడుగు వస్తుంది. లేదంటే వాటర్ మిస్తో అయినా చేయించుకోవచ్చు. ఇది రౌండ్ అన్నది అడుగు అనమాట. అది దీనికి ప్లస్ ఒక 2 అయితే మనం గోయించుకోవాలి. అడుగు ఒకటి, 9 అంగుళాలు ఒకటి చేసుకోవాలండి. ఇది కూడా మాలే, మాలతో అయితే చేయించుకోవచ్చు అనమాట. ఇది ఈ విధంగా రౌండ్ షేప్ అన్నది మనం వాటరింగ్ మేస్త్రితోటి చేయించుకుంటే బాగుంటుందండి. ఇదండి ఎలివేషన్, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఈ ఎలివేషన్ అయితే ఇంక ఇంతే. మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలాగుందన్నది ఒక కామెంట్ అయితే పెట్టండి. మన ఛానల్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటి ఎలివేషన్లు మరెన్నో చేయడానికి బాగుంటుంది. నాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. జై హింద్ అండి.